సరే మొత్తం మీద పొత్తు పొడిచింది. ఎవరు పొడుచుకుందయ్యా అంటే బీజేపీ జనసేనకే పొడుచుకుంది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సేఫ్గా ఉన్నారు, ఇదైతే పక్క. సరే ఇప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. అంటే గతం నుంచి చూసుకుందాం. ఇప్పుడు ఈ పొత్తుని సరే జనసేన వాళ్ళు ఉన్న అసంతృప్తి ఎందుకు కాసేపు పక్కన పెట్టేస్తే అది ఆల్రెడీ పాత న్యూస్ అయిపోయింది కాబట్టి బీజేపీ గురించి మాట్లాడుకుందాం. బీజేపీకి బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పొత్తును సమర్థిస్తున్నారా అంటే తెలుగుదేశంతో లేదని చెప్పచ్చు. ఎవరు సమర్థిస్తారు అంటే సపోజ్ ఎలా చెప్పాలంటే సపోజ్ బీజేపీలో ఉన్న తెలుగుదేశం కోవట్లు అనుకోండి, లేదంటే బీజేపీ ముసుగేసుకున్న తెలుగుదేశం వాళ్ళు అనుకోండి, లేదంటే ఏదో పొత్తు ఉంటాయి నాలుగు రెండు పదవులు వస్తాయి నాలుగు పనులు అవుతాయి అనుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళని తప్పేస్తే అంటే వీళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, వీళ్ళని తప్పేస్తే 100% నిజమైన కమిట్మెంట్తో పనిచేసే ఒక నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు కూడా పొత్తును అంగీకరించట్లేదు. సరే ఒకవేళకి వీళ్ళకి ఏదో చెప్పి ఒప్పిద్దామన్నా ఎన్ని స్థానాల్లో పోటీ అనేది మాత్రం ఇప్పుడు చాలా కసి మీద రగిలిపోయే అంశం. ఎలా అంటే అంటే సాధారణంగా ఎన్ని అంటే పొత్తు ఉన్నది అని అధికారిక ప్రకటన అయితే వచ్చింది తప్ప ఎన్ని స్థానాల్లో పోటీ బీజేపీ అనేది అయితే నా దేశం ఇంకా అధికారికంగా రాలేదు. ఒకవేళ ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు, బీజేపీ జనసేనకి కలిపి 30 MLAలు 8 MP స్థానాలు అంటున్నారు. అంటే ఆల్రెడీ జనసేనకి 24 MLA ఇచ్చేసారు, 3 MPలు ఇచ్చేసారు. అంటే ఇప్పుడు బీజేపీకి వచ్చేవన్నీ 6 MLAలు 5 MP స్థానాలు. ఇది ఎలా అయిపోయిందంటే బీజేపీ జనసేన పరిస్థితి ఎంగిలిచే విదిలిస్తే పడే ఎంగిలి మెతులు కాసి పడినట్టు అయిపోయింది. పరిస్థితి అంత ఘోరంగా ఉంది. దీన్ని అయితే ఖచ్చితంగా బీజేపీ నాయకులు కార్యకర్తలతో 100% కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు ఎవరైతే దీన్ని అంగీకరించరు. ఇదో సమస్య. ఇప్పటికే జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంటే జనసేనలో అంటే వీళ్ళకి రాజకీయ చైతన్యం కానీ రాజకీయం గురించి కానీ కనీసం అవగాహన ఉండదన్నమాట. పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి చేస్తాననే ఒక పిచ్చి అభిమానం అనొచ్చు అనుకోవచ్చు, లేదా మూర్ఖత్వం అనుకోవచ్చు. రాజకీయ చైతన్యం, రాజకీయ అవగాహన, రాజకీయ పరిజ్ఞానం అనేది 0. ఇది పరిస్థితి. సో వాళ్ళు ఓట్లు వేస్తారంటే డౌటే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పోనీ ఈ సీట్లలో ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు దెబ్బ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తా. ఇచ్చిన సీట్లే తక్కువ అంటే ఇందులో మళ్ళీ జనసేన ముసుగేసుకున్న తెలుగుదేశం వాళ్ళకి జనసేన నుండి, బీజేపీ ముసుగేసుకున్న తెలుగుదేశం వాళ్ళకి బీజేపీ నుండి, అంటే సింపుల్గా అర్థం కన్ఫ్యూజన్ లేకుండా అర్థం అయ్యేలా చెప్పాలంటే ముందు తన మనుషుల్ని బీజేపీ జనసేనలో పెట్టి వాళ్ళకి బీజేపీ జనసేన కోటాలోంచి టికెట్లు ఇప్పిస్తారు. అది పరిస్థితి. బలమైన నాయకులు ఎక్కడైతే ఉంటారంటే సపోజ్ ఇప్పుడు బీజేపీ చూసుకుంటే సోమవీర్రాజు గారు ఉన్నారు. ఈయన కమిట్మెంట్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, 1980లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్న వ్యక్తి. ఈయన పార్టీ సర్వస్వం. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ చంద్రబాబుని వాళ్ళని లెక్క చేయరు. పార్టీకి దెబ్బ పడుతుందంటే వీళ్ళు లెక్క చేయరు, పార్టీని చూసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు పోటీ చేసే చోట రెబల్స్ని పెడతారు, ఫ్రెండ్లీ పోటీ అంటారు, లేదంటే సస్పెండ్ అంటారు, ఎన్నికలు అయిపోయాక మళ్ళీ పార్టీలో తీసుకుంటారు. లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి బలమైన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు సహకరించనే సహకరించరు, ఓడించడానికే చూస్తారు. ఖచ్చితంగా ఈసీపీ గెలిచిన పర్లేదు కానీ ఇలాంటి బలమైన వాళ్ళు గెలవాలని మాత్రం తెలుగుదేశం వాళ్ళు అనుకోరు, ఖచ్చితంగా ఓడించడానికి చూస్తారు. ఇది ఒక సమస్య. గెలిచిన తరువాత ఈ జనసేన ఎమ్మెల్యేలకు కానీ బీజేపీ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళ మాటకి ఎటువంటి విలువ ఉండదు. ఎవరు అధికారులు ఎవరు, ఎందుకంటే పైనుంచి ఆదేశాలు వస్తాయి. తెలుగుదేశం వాళ్ళు చెప్తే తప్ప ఇంకెవరు చెప్పినా పనులు చెయ్యొద్దని చెప్తారు. మళ్ళీ ఎవరికి అవుతాయి పనులు అంటే బీజేపీలో అదే చెప్పాను కదా, బీజేపీ ముసుగేసుకున్న తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీలకి,
జనసేన మూసుకేసుకున్న తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీలకి వీళ్ళకి పనులు అవుతాయి తప్ప కమిట్మెంట్ తోటి ఉన్న నిజమైన జనసేన నిజమైన బీజేపీ కార్యకర్తలకి నాయకులకి ఎంపీ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి అసలు పనులు అవ్వవు. తర్వాత నా మొత్తం వ్యవస్థ అంతా జన్మభూమి కమిటీల ద్వారా నడుస్తుంది. ఒక పంచాయతీకి ఐదుగురు సభ్యులు ఉంటారు. వీళ్ళల్లో ఈ ఐదుగురు సభ్యుల్లో జనసేన నుండి కానీ బీజేపీ నుండి కానీ ఎవరికైనా ఇస్తారా అంటే 99% ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా వీళ్ళ మాటకి ఎటువంటి విలువ ఉండదు. ఏదో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మోసుకు కూర్చోండి అంటారు తప్ప వీళ్ళ మాటకి ఎటువంటి విలువ ఉండదు. ఇలా ఉంటాయి పరిస్థితి. అంటే గ్రాడ్యువల్గా పార్టీలు దెబ్బ కొట్టుకుంటూ రావడం ఇది 2014లో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలిసింది. సరే ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఏంటంటే వీళ్ళు యాక్టివ్గా లేరు ఎంతకాలం. లేక 2014లో పోటీ చేయకపోయినా 2019లో సరిగ్గా ఏ పని కార్యక్రమం చేపట్టకపోయినా సంస్థాగత నిర్మాణం అంటే రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మండల కమిటీ బూత్ కమిటీలు ఇలాంటి కమిటీలు వేయకపోయినా ఎవరు అడిగింది లేదు. అదే ఉప ఎన్నిక అంటే తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక కావచ్చు బద్వేలు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కావచ్చు అంటే ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కావచ్చు వీటిలో పోటీ చేయకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా స్థానిక సంస్థల్లో ఏదో కొన్ని స్థానాలు ఇచ్చినా జనసేన వాళ్ళు పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా లేరు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద తిరిగి రండి మనం గెలవాలి మనం కొట్టాలి నేను సీఎం అవడం సిద్ధంగా ఉన్నాను కాపులారా రండి అని ఇచ్చారో యాక్టివ్ అయ్యారు. ఇంత యాక్టివ్ అయిన తర్వాత ఈ పొత్తులు ఈ సీట్ల వ్యవహారం వలన వ్యతిరేకత అయితే వచ్చింది. సో ఖచ్చితంగా నాకు తెలిసి బీజేపీ జనసేన నుంచి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా తెలుగుదేశానికి అంటే ఒక 90% ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ఓటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పొత్తులో ఉన్నాం మనం మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వస్తే మన మాటకి విలువ ఉంటుంది మనం నాలుగు పనులు చేయించగలం అని అనుకున్నప్పుడు మాత్రమే సహకరిస్తారు. కానీ పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం వాళ్ళకి తప్ప మనకు పనులు అవ్వవు అనుకున్నప్పుడు ఇక తెలుగుదేశం అధికారంలో ఉంటే ఏమి ఇక్కడ వైసీపీ అధికారంలో ఉంటాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్న జగన్ అన్న ఒకటే కదా అది సమస్య. లేదంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో కొట్లాడాలి అంటే మా నువ్వు మాకెందుకు చేయమని గొడవ పెట్టుకోవాలి మాట మాట పేరు కొట్టారనుకో తెలుగుదేశం వాళ్ళని బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఎందుకంటే అధికారులు ఎవరు ఉంటే వాళ్ళ మాట అంటే పోలీసులు తీసుకుని లోపల వేసేస్తారు. మరి వీళ్ళకి అక్కడ పార్టీ అధినాయకత్వం సహకరిస్తుందా అంటే ఈ పొత్తులు ఈ వ్యవహారాలు చూసాక వాళ్ళు సహకరిస్తారంటే నాకైతే నమ్మకం లేదు సహకరించరు. పైగా అవే మిత్రపక్షంతో కలిసాలని వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఏంటని చెప్పి తిరిగి ఎదురు నీతులు చెప్పే పరిస్థితి. సో ఈ పొత్తు ఎంతవరకు విజయవంతం అవుతుంది అంటే ఖచ్చితంగా బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అధికారంలోకి వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇదైతే పక్క 2014లో ఖచ్చితంగా ఈ మూడు కలిసే కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయని ఎంత ఖచ్చితంగా చెప్పాం చాలా ఖచ్చితంగా చెప్పారు అందరూ కూడా. కానీ ఇప్పుడు అంత ఖచ్చితంగా అయితే చెప్పలేని పరిస్థితి. అసలు ముందు ఇది ఎలా సాగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ సోషల్ మీడియాలో కొట్టుకు చేస్తున్నారు. ఆల్రెడీ బీజేపీ జనసేనలకు సారీ బీజేపీ తెలుగుదేశం అసలు పడిచావట్లేదు. ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే ఈ గొడవకి కారణం కింద కార్యకర్తలు కాదు. ఇప్పుడు నాయకుడు ఒక నాయకుడు ఒక ఓటు కానీ కార్యకర్తలు 100 మంది ఉంటారు 100 ఓట్లు ఇది పరిస్థితి. సరే ఇక్కడ ఎందుకు ఈ కార్యకర్తలు కలవలేకపోతున్నారంటే మళ్ళీ దీనికి కారణం తెలుగుదేశం పచ్చ మీడియా. నోరు ముసుగు గుచ్చొచ్చు కదా ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మహాటీవీ ఈనాడు ఇవి చూస్తుంటే ఏదో మోదీ అమిత్ షాలే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలారు ఎన్డీఏలోకి రండి అన్నట్టుకు వార్తలు రాస్తున్నారు. అలాంటి వార్తలు చూసినప్పుడు మరి బీజేపీ కార్యకర్తలు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఏదో కౌంటర్ వేస్తారు. అరే మీకు అంత సినిమా లేదు మాతో పొత్తు లేకపోతే మీకు దిక్కు లేదు కాబట్టి మాతో పొత్తు మీ ఓడి వచ్చాడు తప్ప మేము రాలేదు అని అంటారు. ఇప్పుడు ఎవరు కోసం అర్రులు చేస్తున్నారు ఎవరు ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళారని అది రాష్ట్రం మొత్తం చూస్తుంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు.
అయితే ఇక్కడ ఇవి తెలుగుదేశం పచ్చి మీడియా రాసే పిచ్చి రాతలకి అదే బీజేపీ వాళ్ళు కాంట్రాస్ట్ అంటాయి. వెంటనే అటువంటి తెలుగుదేశం వాళ్ళు దిగుతున్నారు. సో ఇక్కడ సోషల్ ఇక్కడ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా కానివ్వండి బయట కానివ్వండి ఇంకా కొట్టేసుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కలయిక లేదు. సో ఇలాంటి సందర్భంలో ఇలా ఎలా చూసుకున్నా బీజేపీ జనసేన నుండి తెలుగుదేశం ఓట్లు షేర్ అవుతాయా అంటే 90% ఓట్లు షేర్ అయ్యే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. మరి రాబోయే కాలంలో ఏమైనా జరుగుతుందేమో చూడాలి. ఎందుకంటే నాది ఇంకో 4 రోజులు ఎన్నికలు. ఇవి 4 రోజుల్లో ఇప్పుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేసి ఒప్పించగలరా అంటే చాలా కష్టమైన పని. అదేదో ఈ ఏడిపేదో ఒక 6 నెలలు ముందే ఏడిస్తే మన కార్యకర్తలకు ఏదైనా చెప్పుకుని వాళ్ళని ఒప్పించుకుని నచ్చజెప్పే అవకాశం అయినా ఉంటుంది. ఈ 4 రోజుల్లో వీళ్ళందరికీ నచ్చజెప్పే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఏం జరుగుతుంది అనేది ఎన్నికల 3 దగ్గర పడే కొద్దీ తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.